వెల్కమ్ టు నైనికా టీవీ తీన్మార్ మల్లన్నకి తెలంగాణ టీడీపీ ప్రచార పగ్గాలు తీన్మార్ మల్లన్న మొత్తానికి మరోసారి సెన్సేషన్ అయ్యాడు ఇటీవల జరిగిన నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించి రెండో స్థానంలో నిలిచిన టీవీ యాంకర్ తీన్మార్ మల్లన్న త్వరలో టీడీపీ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారాలు నడుస్తోన్నాయి తెలంగాణలో టీడీపీ బతకాలంటే మల్లన్న లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ రావాలంటూ తెలుగుదేశం శ్రేణులు బలంగా కోరుకోవటం దాని మీద చంద్రబాబు మల్లన్నల మధ్య సంభాషణ నడవటం ఇప్పుడు సోషల్ మీడియా దృష్టిలో పడింది నిజ నిజాలు పక్కన పెడితే తెలుగుదేశాన్ని తెలంగాణలో నిజంగానే ఒక నాయకత్వం అవసరం ఏర్పడింది మల్లన్న జర్నలిస్ట్గా ఉండగా టీడీపీ అనుకూల ఛానల్లో నడిపిన ప్రోగ్రామ్స్ అతనికి చంద్రబాబుకు మధ్య దోస్తాన ఏర్పడటానికి కారణమయ్యాయని అందరికీ తెలుసు వయసు ఉడిగిపోయిన రమణ లాంటి లీడర్స్తో ఇక పార్టీ నడపడం కష్టమని భావించిన చంద్రబాబు తాజాగా మల్లన్నతో మంతనాలు మొదలుపెట్టాడని తెలుస్తోంది పార్టీల జెండాలను మోయటానికి రాలేదని మల్లన చెబుతున్నప్పటికీ ఇప్పటికైతే ఆయనకు పొలిటికల్ పార్టీ కావాలి అలాగే తెలుగుదేశానికి కూడా తెలంగాణ నేటివిటీ ఉన్న నాయకుడు కావాలి తన వెనుక ఏదో రాజకీయ శక్తులు ఉన్నాయని త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మల్లన చెప్తున్నాడు అది కేవలం ప్రచారం మాత్రమే అన్ని వర్గాలకు ప్రజలకు ప్రతినిధులుగా మాత్రమే ఉందాం అని అనుకుంటున్నా పార్టీల జెండాలను మోయటానికి రాలేదని ప్రజల అజెండా మోయటానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని కూడా నొక్కి ఒక్కానిస్తున్నాడు అయితే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి వివిధ పార్టీలు తమ తమ పార్టీల్లోకి రమ్మని ఆహ్వానిస్తుంటాయని నన్ను కూడా రమ్మని పార్టీల్లో ఆహ్వానిస్తున్నారని నేను ఏ పార్టీకి వెళ్ళదలుచుకోలేదని కూడా క్లారిటీ ఇచ్చాడు చూద్దాం మరి చంద్రబాబు నాయుడు ఆహ్వానాన్ని మల్లన్న మన్నిస్తాడా లేదా అన్న విషయం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తను మల్లన్న పెద్ద సీరియస్గా అయితే తీసుకుంటాడని భావించటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నైనికా టీవీ